హరే కృష్ణ మాతాజీ, ఈరోజు భక్తి వినోద భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి మాతాజీ చెప్పమన్నారు. కొంచెం ఒక 5 మినిట్స్ దాని గురించి చెప్తాము. శ్రీల ప్రభాకి జయ. అంటే అసలు కృష్ణ చైతన్యం అంటే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారే. ఆయన వైష్ణవ తత్వాన్ని గురించి వివరించిన సింహ గురువు అంటారు ఆయన్ని. భక్తి సిద్ధాంతము ధీరుడు శ్రీల ప్రభువాదుల వంటి మహనీయుణ్ణి మన జాతికి అందించిన ఆచార్యులు. వారు బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయాల పరంపరలో 31వ ఆచార్యులు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆయన జీవితం అంతా కృష్ణ సేవకే అంకితం చేశారు. ఆయన వచనము కృష్ణతత్వం. ఆ మహనీయుడు జన్మతిథి సందర్భంగా సరస్వతి ఠాకూర్ జీవిత విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. కృష్ణ భక్తికి చైతన్యం కలిగించే కొడుకు కావాలని ఆయన తండ్రి గారు భక్తి వినోద ఠాకూర్ గారు పూజలో, అంటే చైతన్య మహాప్రభుని నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఆయన అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో ఒక బాలుడు పుడతాడు. ఆయన 1874 ఫిబ్రవరి 6వ తేదీన మాఘ కృష్ణ పంచమి రోజున అనమాట. ఆయన ఎలా పుడతారంటే యజ్ఞోపవీతము దర్శ వేసుకున్నట్లు పుడతారు, అంటే బొడ్డు పేగు చుట్టుకొని పుట్టారనమాట. శ్రీకృష్ణుడు అనుగ్రహంతో బిడ్డ పుట్టడానికి బిడ్డ చూసి వాళ్ళు ఎంతో మురిసిపోతారు. భక్తి వినోద్ ఠాకూర్ వారు కృష్ణ చైతన్య తత్వాన్ని తన కొడుకు అంటే కుగ్రామాలకే కాకుండా ఖండ ఖండాల్లో వ్యాపింప చేయాలని ఆయన వ్యాపింపజేస్తాడని ఆయన నమ్ముతారనమాట. ఆయనకి ఏంటంటే బిల్వ ప్రసాద్ దత్త అనే పేరు కూడా పెట్టుకుంటారు. ఆయన్ని అల్లారు ముద్దుగా కూడా పెంచుకుంటా ఉంటారనమాట. బిల్వ ప్రసాద్ కి 5 నెలలప్పుడు ఏంటంటే జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఆ జగన్నాథ రథయాత్ర రథాలు వచ్చినప్పుడు అంత ఉత్సాహంతో అందరు ప్రజలంతా లాగుతూ ఉంటారు. మాతాజీ మ్యూట్ చేయరా మైక్స్. ఆ జగన్నాథ రథయాత్ర లాగుతున్నప్పుడు అక్కడ బిల్వ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ ఆ రథయాత్ర అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. ఆ రథం ఎంత లాగినా కూడా కొంచెం కూడా ముందుకు కదలదు. కదలినప్పుడు ఇంకా వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే ఎక్కడో ఆడుకుంటున్న ఈ బిల్వ ప్రసాద్ ని తీసుకొచ్చేసి ఆ జగన్నాథ దర్శనం ఇప్పించాలనేసి జగన్నాథ దర్శనం కోసం ఆయన కాళ్ళ దగ్గర పెడుతుంది అనమాట. ఆ జగన్నాథుడి పెట్టగానే జగన్నాథుడి ఉన్న మాల ఏంటంటే ఆయన మీద పడిపోతుంది. అది ఎవరో మాట్లాడుతుంటే మ్యూట్ చేయండి. అయితే అప్పుడు వాళ్ళు అనుకుంటారు వాళ్ళ తండ్రి ఆయన ఆశీస్సులు, ఆ దండ అయితే జగన్నాథ దండ ఆయన మీద పడంగానే వీళ్ళు చాలా మురిసిపోతారు అనమాట. తండ్రి భక్తి వినోద్ ఠాగూరులు కూడా వాళ్ళ అమ్మ చెప్తుంది ఇలా మాల పడంగానే ఆయన కూడా సంబరపడిపోయి తన కొడుకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని నడిపించగల ఒక శక్తిమంతుడు అవుతాడని నమ్ముతారనమాట. అప్పుడు పూరి పట్టణంలో ఇతను ఏం చేస్తారంటే తండ్రి గారు ఒక పట్టణంలో మెజిస్ట్రేట్ గా చేస్తారు. ఆయన అంత ఉద్యోగం చేస్తూ కూడా ఆయన ఎప్పుడు కూడా పూజ చేయకుండా బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. అయితే ఒక రోజు అదే వాళ్ళ పెరట్లో ఉన్న పూలు జలమును కొంచెము బావిలో ఉన్న జలాన్ని తోడుకొని వచ్చేటప్పటికి ఆయన అక్కడ నైవేద్యం కోసం పెట్టిన పండ్లు మామిడి పండ్లని బిల్వ ప్రసాద్ తినేస్తారనమాట. తినేయగానే ఈయన వచ్చేసి నెమ్మదిగానే మామూలుగా మందులు ఇస్తారు. నాయన మనము నైవేద్యం పెట్టకుండా నువ్వు ఎందుకు అవి స్వీకరించావు అంటారనమాట. అనగానే అప్పటి నుంచి కూడా మామిడి పండ్లు తినటం మానేశారనమాట. ఎప్పుడైనా ఎవరైనా వారికి మామిడి పండ్లను సమర్పిస్తే ఆయన నేను ఒక అపరాధిని, నేను నైవేద్యం పెట్టకుండా నేను తిన్నాను కాబట్టి నేను ఆ పండ్లను ఇప్పుడు కూడా తినను అని సున్నితంగానే వాళ్ళకి చెప్తారనమాట. ఇతను ఎలా ఉంటారు, దైవ అనుగ్రహానికి వ్యక్తిగత పట్టుదల, ఈయన దైవ అనుగ్రహానికి కూడా ఇతని వ్యక్తిగత పట్టుదల కూడా తోడయ్యి ఈ బిల్వ ప్రసాద్ దత్త ఆ చిరకాలంలోనే ఆ చిన్న వయసులోనే తండ్రి కోరుకున్న మార్గంలోనే నడవడానికి సిద్ధమవుతారనమాట.
అట్లాగే తనకి 10 సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి నుంచి హరే కృష్ణ మహామంత్రము, నరసింహ మంత్రము ఉపదేశాలను పొందుతారు బిల్వప్రసాద్. అట్లాగా 1901లో గాయత్రి మంత్రాన్ని కూడా ఉపదేశం తీసుకుంటారు. భక్తి వినోదుల ఆజ్ఞతో నవద్వీప్లోని ప్రముఖ వైష్ణవ సాధు మహాత్ముడైన శ్రీల గౌరవ దాస్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకోమంటారు. తీసుకోమంటేనేమో ఆయన ఆ మహారాజము ఎప్పుడు దీక్ష ఇవ్వనంటారు. తండ్రి గారేమో నువ్వు దీక్ష తీసుకోకుండా అయితే ఇంటికి రావద్దని చెప్తారు. చాలా సార్లు వెళ్ళిన తర్వాత ఆ మహారాజు ఆ గౌరకిషోర్ దాస్ బాబాజీ దీనికి దీక్ష ఇస్తారన్నమాట. దీక్ష ఇచ్చిన తర్వాత ఈ యుగధర్మమైన నామ సంకీర్తనాన్ని నలు దిక్కుల వ్యాపింపజేయడానికి ఆయన పూనుకుంటారు. తండ్రితో కలిసి పలు తీర్థాలు అన్నమాట అన్నిట్లో దర్శిస్తారు. తర్వాత వచ్చేసి సరస్వతి ఠాకూరు వైష్ణవ మంజూష అనే గ్రంథాన్ని రచిస్తారన్నమాట. ఆ తర్వాత పూరి క్షేత్రంలో ఇక్కడ శ్రీమద్ భాగవతము ప్రచారం చేయడానికి ప్రారంభిస్తారు. తర్వాత వివిధ నగరాల్లో ప్రయాణిస్తూ గౌడీయ వైష్ణవులలో ఏర్పడిన అసంప్రదాయాలు అన్నమాట అవన్నిటినీ తొలగించడానికి ప్రయత్నిస్తారు. వాటిలన్నిటికీ అందరికి అందరూ సమ్మతించినట్లు వాళ్ళు బోధిస్తూ ఉంటారన్నమాట. ఆయన వైష్ణవంలోని 4 సంప్రదాయాలు ఉంటాయి. అవి ఐకమత్యం చేసేందుకు ఆయన చాలా శ్రమిస్తారు. వైష్ణవ సిద్ధాంతాన్ని నిర్భయంగా బలమైన వాదంతో తత్వ ఉపన్యాసాలు చేయడం వల్ల సరస్వతి ఠాకూర్కి సింహ గురు అని పేరు వచ్చిందనమాట. ధీరోదాత్తుడై ఉపన్యాసుడిగా కాకుండానే భగవంతుడిపై ఆయనకి ఏంటంటే అచంచలమైన మధురమైన ప్రేమ భక్తి కలిగి ఉన్నాయన్నమాట. ఇక్కడ అధిక ఆయన భారతదేశంలోనే కాకుండా బర్మా, ఇంగ్లాండ్, జర్మనీ దేశాల్లో కూడా మొత్తం 64 గౌడీయ మఠాలను స్థాపిస్తారన్నమాట. శ్రీల సరస్వతి ఠాకూర్ తన తండ్రి సహాయంతో నవద్వీప్లో భూస్థాపితమైన శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థానాన్ని మళ్ళీ వెలికి తీస్తారనమాట, మళ్ళీ పునఃస్థాపిస్తారనమాట. అట్లాగే తర్వాత మన మద్రాసు, కృష్ణనగర్, కలకత్తా నగర్లో బృహత్ మృదంగ ఆ పేరుతో 3 ముద్రణాలయాల్ని కూడా స్థాపిస్తారు. స్థాపించి శ్రీ గౌరంగ మహాప్రభు బోధనలపై పుస్తకాలు పత్రికలు ప్రచురిస్తారు, ప్రచారం గావిస్తారు. మొత్తం కలిసి 64 గ్రంథాలను రచిస్తారన్నమాట. రచించేసి మళ్ళీ దాంట్లో 8 పత్రికలు దినపత్రికలను కూడా స్థాపిస్తారు. ఎనిమిది పత్రికలు ప్రచురించి దాంట్లో దాన్ని నాదియ ప్రకాశ అనే దినపత్రికని ప్రచారం చేస్తారన్నమాట, నిర్వహిస్తారు. దాన్ని రెగ్యులర్ గా దినపత్రిక లాగా వస్తుంది. తర్వాత వచ్చి 1914లో భక్తి వినోదుల వారు శ్రీకృష్ణ ధామాన్ని చేరుకుంటారు. అంటే ఆయన తండ్రి గారు చేరుకున్న తర్వాత శ్రీ చైతన్యుల సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు కొనసాగించాలని తన బాధ్యతగా భావిస్తారు భక్తి సిద్ధాంతుల వారు. తన తండ్రి రచించిన రచనలతో పాటు భగవద్గీత, భాగవతము, చైతన్య భాగవతము, చైతన్య మంగళ ప్రేమ భక్తి చంద్రిక, శ్రీ చైతన్య చరితామృతము అని ఇవన్నీ కూడా గ్రంథాలుగా రచింపచేసి మొత్తానికి ఆ ప్రచారంలో పెడతారన్నమాట. ఆధ్యాత్మిక జీవనానికి ఈయన చెప్తారు భౌతికమైన అర్హత ఏమి ఉండదు, ఆధ్యాత్మిక జీవితం చేయాలంటే మనకి ఎటువంటి అర్హత కూడా లేదనేసి, మళ్ళీ కుల మత ప్రాంత లింగ మొదలైన భేదాలు ఏమి లేవని, వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవనంపై ఆసక్తిని వారు ప్రాధాన్యంగా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఎక్కువగా భగవత్ సందేశాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో వినూత్నమైన మార్గాలు నిర్వహిస్తారన్నమాట. అంటే సరస్వతి ఠాకూర్ ఏం చేస్తారు, శ్రీకృష్ణుడు, శ్రీ చైతన్య మహాప్రభు లీలలను ఏంటంటే ఉచిత ప్రదర్శనశాలలో నిర్వహిస్తారు. మళ్ళీనేమో యానిమేటెడ్ బొమ్మల్లాగా అట్లా అయితే ఎక్కువ మందిని ఆకర్షిస్తాయని అట్లా చేసేవాళ్ళు. శ్రీ చైతన్య మహాప్రభు దర్శించిన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో వారి పాద ముద్రికలు కూడా అక్కడ ఫలకాల కింద పెట్టిస్తారన్నమాట. వాళ్ళకి ఎంతమందో శిష్యులకి సన్యాసులుగా చేసి ఆ సంప్రదాయాల్ని అతీతంగా, అంటే మన సంప్రదాయం ఎలా ఉంది, కుర్తాలు ధరించడం ఇవన్నీ వాళ్ళకి నేర్పించి
ఖండాలలో మొత్తం విదేశాల్లోకి వెళ్ళేటట్లు ఆయన ప్రచారం చేయాలనేసి సన్యాసులకు దీక్షనిచ్చి అలా ప్రచారం చేపించారనమాట. తమ జీవితంలో అంటే మళ్ళీ వచ్చేసి చివరిగా మనకి శ్రీల ప్రభుపాదులు వారు గురువు గారు కదా, ఆయన భారతదేశంలో తాను సాధించిన ప్రచార జీవితంతో పాటు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల వారి అత్యున్నతంగా తోడ్పడింది ఏంటంటే, ఒకటి అది ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఆయన సమాజానికి అందించడమే అనమాట. అది ఆయన్ని వారికి దీక్ష ప్రసాదించి కృష్ణ చైతన్యాన్ని ప్రపంచంలో నలు దిక్కుల వ్యాపింపే చేసేలా ప్రేరణ చేశారు. శ్రీల భక్తివేదన్ స్వామి వారిని ఒకరోజు అడుగుతారనమాట, ఏంటి గురువు గారు మీ గురువు గారి గురించి ఏమైనా చెప్పగలరా అంటే, నేనేమి చెప్పగలను, ఆయన వైకుంఠ వాసం చెప్తారనమాట. అంటే తమ జీవితంలో ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారు తమ జీవితంలో చివరి క్షణం వరకు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో శాస్త్ర బోధనలో గడిపారనమాట. 1936 డిసెంబర్ 31న 62 ఏళ్ల వయసులో తన పూరిక్షేత్రంలో ఉండగా తను ఈ లోకాన్ని విడిచి శ్రీకృష్ణ ధామాన్ని చేరుకుంటారు. వారి సమాధి మనకి ఇక్కడ నవద్వీప్లోని మాయాపూర్లో ఉంది. ఇంకోటి వచ్చేసి మామూలుగా అదే బృందావనంలో రాధాకుండ రాధా దామోదర్ మందిరాల్లో పుష్ప సమాధులుగా పెట్టారనమాట. ఈ వారి ఆవిర్భావ తిథి ఆశీస్సులు మన అందరికీ అందుతాయని ఆశిద్దాము. హరే కృష్ణ మాతాజీ. ఏం తప్పులుంటే క్షమిస్తుంది. హరే కృష్ణ, థ్యాంక్ యూ దామోదరి, థ్యాంక్ యూ.